హలో రాజు గారు. హలో అండి. ఈరోజు వంటలు పిండి వంటలో ఎవరేమంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ ఖమ్మం నుంచి సౌజన్య గారు రాశారండి. ఓకే. మునగాకు కందిపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. అంటే మామూలుగా ఏంటంటే చార్లా చేసుకుంటాం. అవును అవును. ఇక్కడ ఇగురు అడిగారు కదా, ఎలా ఉంటుంది రాజుగారు మునగాకుకి కందిపప్పుకి ఇగురు అంటే? మీరు అన్నట్టు మనం కొంచెం దగ్గరగా గుజ్జుకూర లాగా అలా రసం లాగా చేసుకుంటాం, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది ఇగురు అంటే? మునగాకుతో మనం మునగాకును మనం అంటే ఏ డిష్ లో వేసుకున్నా కానీ బాగానే వస్తుంది, అంటే టేస్ట్ మునక్కాడలు వేసుకున్న టేస్టే వస్తుంది. అవును. సో ఇక్కడ ఎగురు కాబట్టి సో కందిపప్పు కొంచెం మనం పొడి పొడిగా చేసుకొని వేసుకొని ఉడికించి చేసుకుంటే బాగా వస్తుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. మునగాకు కందిపప్పు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు కందిపప్పు ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కందిపప్పు సో ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి ఉంచుకోవాలి. ఓకే సార్. సో అంత పొడి పొడిగా రావాలి అంటే కొంచెం మనం వాటర్ అది తక్కువ వేసుకొని చేసుకోవాలి కదా రాజుగారు? ఎక్కువ పర్లేదు, అంటే కుక్కర్లో కాకుండా కొంచెం ఓపెన్గానే గిన్నెలో మనం ఉడికించేసుకుంటే బాగుంటుంది. సో కుక్కర్లో అయితే మనకు కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోతుంది కదా? సాఫ్ట్గా అవుతుంది కొంచెం, అంటే మనకు అంతగా తెలియదు కూడా ఎంతవరకు వచ్చింది అని. సపరేట్గా కుక్కర్లో కాకుండా గిన్నెలో ఉడికి మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండొచ్చు. సో కావాల్సి కొంచెం నూనె వేసుకున్నా సో కొంచెం మనకు విడివిడిగా బాగా వస్తుంది. సో కొంచెం ఎక్కువ అయింది అనిపిస్తే అంటే కొంచెం మెత్తగా సో అలాంటప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి తీసేసుకుని ఒక బౌల్లో వేసి వెంటనే కొంచెం చల్ల నీళ్ళు వేసేసుకుంటే సో పలుకులుగా మనకు విడివిడిగా ఉంటుంది. ఆ నీళ్లు వంపేసి అలా వాడుకోవచ్చు మనం. ఓకే. సో అంటే ఎంత ఉడికించకుండా కూడా మనం నానబెట్టేసుకొని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో కాబట్టి నేను ఏంటంటే ఇక్కడ కొంచెం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను తక్కువ టైంలో కావడానికి. ఎస్, ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు టైం ప్రకారం చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఎండుమిరపకాయలు. సో ఇగురు కాబట్టి పోపు బాగా పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ బాగా వస్తుంది. పోపు దినుసులు. సో ముందుగా ఈ రెండు బాగా వేగాలి. ఓకే. సో ఆ తర్వాత మిగతా యాడ్ చేసుకుంటాం. ఈ మునగాకు అనేది చాలా హెల్దీ. సో ఎంత ఎక్కువ యూజ్ చేసుకుంటే మనకు అంత మంచిది. పైగా మనకి బయట దొరకడం కన్నా కూడా మన ఇంటి దగ్గరే చెట్లలో ఎక్కువ అది ఈజీగా మనకు దొరుకుతుంది. ఈ మధ్య బయట కూడా హ్యాపీగా దొరికేస్తుంది. సో అంటే ప్లేస్ ఎక్కువ లేకపోయినా చిన్న కుండీలో కూడా మనం పెట్టేసుకోవచ్చు. అవును. కరివేపాకు. ఓకే. సో వెల్లుల్లి దెబ్బలు కొంచెం ఇలా మెదిపి వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం మనకి ఇంకెక్కువగా తెలుస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇలా ఫైన్గా పోప్ అనేది ముందు చేసేసుకుంటే మనకు ఆ ఇగురు టేస్ట్గా బాగా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. సో ఇది ఆప్షన్ అండి, వాళ్ళ ఇష్టం, చాయిస్ కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే. సో ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు మనకు. ఇగురు కాబట్టి మనకు కొంచెం అన్ని కూడా అలా ఉంటేనే బాగుంటాయి. హాఫ్ హాఫ్ లా మునగాకు అండి. మునగాకు. ఓకే. మునగాకు అంతా కూడా కొంచెం మనకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం బాగా వేగితే అప్పుడు కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఆ పోపులో మీరు వేసినవన్నీ కూడా మునగాకు కొంచెం పట్టేస్తాయి. రాజుగారు సరిపోతుందా? సరిపోతుందండి. ఏంటి రాజుగారు అది మునగాక? మునగాకండి. అక్కడక్కడ కొంచెం ముదురాగులు ఉంటాయి కదా. అవును, అవి కొంచెం పేలుతాయి మనకి, సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే కొంచెం వాటర్ అదే ఉంటుంది కదా, సో అది బయటకు వెళ్ళేటప్పుడు అలా సౌండ్ చేసుకుంటూ బయటకు వెళ్తుంది. అవును. సో సాధ్యమైనంత వరకు మనం ఏంటంటే కొంచెం లేత ఆకులు తీసుకుంటే బెటర్ అండి. సో దానివల్ల టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది మనకు. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదండి కందిపప్పు. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాం. ఎస్.
కావాలనుకుంటే కందిపప్పు ప్లేస్ లో వేరే ఏదైనా కూడా పప్పులు యూజ్ చేసుకొని చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి. మీరు శనగపప్పు కానీ, ఎర్ర కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, సో మన చాయిస్. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం మగ్గితే సరిపోతుంది. అంటే ఆల్రెడీ మనం ఉడికిచ్చాం కాబట్టి పప్పు. పప్పు అంతా కూడా మనకి పలుకులు పలుకులుగానే ఉంటుంది తీసుకుంటున్నప్పుడు కూడా. అలా ఉంటుంది, బాగుంటుంది ఈ టేస్ట్. లేకపోతే మనకి మరీ ముద్ద కూరలా వచ్చేస్తుంది. సో మనం ఇగురు అనుకున్నాం కాబట్టి అది అలా ఉంటేనే, అలా ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇది చపాతీస్ మనకి, రోటీస్ ఇలాంటి వాటికి బాగుంటుంది కదా? బాగుంటుంది. అలాగే కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఇది వేసుకొని తీసుకున్నా సూపర్ గా ఉంటుంది. రాజు గారు ఇక్కడ రైస్ లేదు, మీరు అలాంటివి చెప్పకండి. చూసేవాళ్ళు చేసుకొని తింటారు కదా, చూసేవాళ్ళ కోసం. సో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం ధనియాల పొడి. అవునండి. సో బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. సో కొన్ని కాంబినేషన్స్ కూడా తెలిస్తే వాళ్ళు దాంతో కూడా ట్రై చేయడానికి చూస్తారు, ఈజీగా ఉంటుంది. అవును, సో ఇలాంటి డిష్లలో మనం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మునగాకు కందిపప్పు ఇగురు రెడీ. వేడివేడిగా మునగాకు కందిపప్పు ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునగాకు కందిపప్పు ఇగురు తయారు చేసుకునే విధానం. ముందుగా కందిపప్పును ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన ఉల్లిపాయలు, మునగాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు కందిపప్పు ఇగురు రెడీ.